హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆధార్ చట్టబద్ధతపై కీలక తీర్పులిచ్చింది. ఆధార్ తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలగదని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం నేడు కీలక తీర్పును వెలువరించింది. ఆధార్ తో నకిలీల సమస్య తొలగిపోయిందని, మరోసారి ఆధార్ కు వెళ్తే కంప్యూటర్ గుర్తిస్తుందని, ఇదే ఆధార్ ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణమని, ఆధార్ భద్రతపై అనుమానాలే అవసరం లేదని, ఇది పూర్తి సురక్షితమని సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆధార్ రాజ్యాంగ పరంగా చట్టబద్ధమైనదేనని ఆధార్ ఫార్ములాతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ ఎంతో విశిష్టమైందని, ప్రజా ప్రయోజనాల కోసమే ఆధార్ సేవలు తీసుకొచ్చారని, డూప్లికేట్ ఆధార్ తీసుకోవడం అసాధ్యమని, సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆధార్ ఒక ఐడెంటిటీ అని సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అంతేకాదు, వేటికి ఆధార్ తప్పనిసరి, వేటికి కాదు అనే విషయంపై కీలక తీర్పును వెలువరించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాన్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లకు మాత్రం ఆధార్ ఖచ్చితంగా కావాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్ అవరోధం కాదని, ప్రైవేట్ సంస్థలకు ఆధార్ డేటా ఇవ్వడం కుదరదని, ప్రభుత్వ సంస్థలకు ఆధార్ డేటాను షేర్ చేసేందుకు సుప్రీం అనుమతిచ్చింది. ఆధార్ ప్రక్రియ స్వచ్ఛందంగా కొనసాగాలని, ఆధార్ ఆధారిత ప్రక్రియను, వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచాలని, సమాచార భద్రత కోసం చట్టం తీసుకురావాలని, టెలికాం కంపెనీలు ఆధార్ అడగవద్దని, ఇప్పటి వరకు సేకరించిన యూజర్ల ఆధార్ నెంబర్లను టెలికాం కంపెనీలు డిలీట్ చేయవచ్చని, బ్యాంకు సేవలకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదని, స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదని, సిబిఎస్, నీట్, యూజీసీకి ఆధార్ తప్పనిసరి కాదని, అక్రమ వలసదారులకు ఆధార్ మంజూరు చేయరాదని, ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని, షేర్ చేసిన డేటాను 6 నెలల్లోపు తొలగించమని మొదలైన విషయాలపై ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి, పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.